హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా ఒల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా ఈరోజు తెలుగువారి సాంప్రదాయకంగా కోవా కజ్జికాయలు చేస్తున్నానండి. మన న్యూ ఇయర్ ఫెస్టివల్ అండి ఇది. ఈ స్వీట్ అనేది మన అందరి కోసం నేను న్యూ ఇయర్ స్పెషల్గా నేను మీతో షేర్ చేసుకుందామని ఈ స్వీట్ చేస్తున్నానండి. కోవా కజ్జికాయలు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి చిప్పు తీసుకోండి. ఇలా పై పొట్టు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మిక్సీ పట్టుకోండి, మెత్తన పౌడర్ లాగా చూసారా, ఇలా మెత్తన పౌడర్. నేనైతే పై పొట్టు ఇలా అంతా తీసేసి కట్ చేసేసుకున్నానండి, పీసులుగా గ్రైండ్ చేసుకుంటాను. ఎక్కడ మనకు పలుకులు లేకుండా ఇలా మెత్తన పౌడర్ లాగా పెట్టేసేయండి కొబ్బరిని, పచ్చి కొబ్బరిని చూసారా, ఇలా పట్టేసేయండి మొత్తం. మీరు ముందుగా అయితే పొయ్యి వెలిగించేసేసి కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయిలో కొబ్బరి తురిగి మొత్తం వేసేస్తున్నాను, మిక్సీ పెట్టుకుందంతా. దీంట్లోనే బెల్లం వేస్తున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. మనకి బెల్లం మొత్తం ఈ సెగకి వేడికే కరిగిపోద్దండి. బాగా ఎక్కువ ఫ్రై మాడగొట్టు కాకండి, పాకం రావాల్సిన అవసరం లేదండి. మళ్ళీ పొడి పొడి ఆడిపోద్ది. ఇలా బెల్లం కరిగినంత వరకు ఉంచుకోండి. దీంట్లోకి వచ్చి కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కోవా కజ్జికాయల్లో. ఫ్లేవర్ కోసం 2 యాలకులు దంచేస్తున్నానండి. మీరు ఏలకం పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఆ పలుకులు తగులుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుందని అంటే కోవా కజ్జికాయ. ఇప్పుడు 1 నిమిషం పాటు అయిపోయిందండి, ఇది పొయ్యి ఆపేస్తున్నాను. కొద్దిగా చల్లారనిచ్చి మన చేతికి వేడి తగిలేంత పెట్టుకొని వేడి మీదే కొంచెం లుండలు చేసేస్తాం. ఇదిగోండి, ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మన చేతికి పట్టే వేడి దాన్ని బట్టి లుండలు చేసేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసి ఇలా పెట్టేసుకోండి మొత్తము. చేతికి నెయ్యి కానివ్వండి, నెయ్యి నేనేం వాడట్లేదండి. నెయ్యి కానీ ఆయిల్ కానివ్వండి. మన కొబ్బరిలోనే ఆల్రెడీ మనకి జ్యూస్ అనేది వస్తుంది. ఆయిల్ అనేది మొత్తం రౌండ్గా బాల్స్ చుట్టుకొని పెట్టుకున్నానండి, ఒక పక్కన పెట్టేసేయండి. 3/4 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. మన గేదె పాలు, చిక్కటి పాలు పోసుకోండి. ఇలా 3/4 లీటర్ పోసుకున్నానండి. ఈ కోవా కజ్జికాయలు పాలకి పాలు అయితే ఒక్క చుక్క కూడా వాటర్ అనేది అస్సలు పోయి కాకండి. చిక్కటి పాలు తీసుకోండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కదిలిస్తూ ఉండండి. ఇలా పాలని లో ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి. పాలన్నీ ఇనిపోవాలండి, వాటర్ అంతా ఇనిపోయి పాలు అనేది మనకి పైకి రావచ్చేటట్టుగా బాగా లో ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి. ఎప్పుడైనా సరే అడుగు మందాన గిన్నె తీసుకోవాలండి మనం కోవా కజ్జికాయలు అలా చేసుకునేటప్పుడు. అప్పుడైతే మనకి కోవా అనేది అసలు మాడకుండా ఉంటుంది. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్దండి. లో ఫ్లేమ్లోనే ఇలా ఉడకనివ్వండి. సరే, పావు అయిపోయినాయి కదా పాలు అనేది, ఈ పావులో నుంచి ఇంకా సగానికి వచ్చేయాలండి. దగ్గరికి వచ్చేసి చూసారా, పాలు అన్నీ ఎనిగిపోయినాయి. మనం పొయ్యి కాడ ఉండి ఇలాగే కదిలిస్తూనే ఉండాలండి. అడుగు అంటుకుంటుంది కోవా అనేది. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కదిలిస్తూనే ఉండండి. పాలు మొత్తం ఇనిగిపోయినంత వరకు మనకు వాటర్ అన్నీ ఇనిగిపోయినాయండి. ఇప్పుడు కోవా అనేది రెడీ అవుతుంది. ఇంకా 10-15 నిమిషాల్లో కోవా అనేది మనకి రెడీ అయిపోద్ది. చిక్కబడిపోయినండి, మన కోవా కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. చూసారా, పాలన్నీ ఇనిగిపోయి నీళ్ళన్నీ ఇనిగిపోయినాయండి. ఇంకా పావులే మన కోవా రెడీ అయిపోతుంది. ఇలాగే లో ఫ్లేమ్లోనే కదిలిస్తూనే ఉండండి, అడుగు అంటకుండా కోవా అనేది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. ఆల్రెడీ దాంట్లో స్వీట్ అనేది ఉంది కదండి, కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేయండి. కోవా కజ్జికాయల లోపల ఏమో స్వీట్ ఉంటుంది కదండి, అందుకని పైన కొద్దిగా స్వీట్ దానికి మనం కొద్దిగా పంచదార అనేది యాడ్ చేశానండి, 1/2 టేబుల్ స్పూనే. మన అంచుల కాయ నుంచి లాగండి, అంచుల మొత్తం మధ్యలోకి లాగుతూ ఉండండి. చూసారా, కోవా కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మన పాలు ఇనగటమే లేటండి,
టైం పట్టద్ది లో ఫ్లేమ్ లో కదా అందుకని కోవా కజ్జికాయలు అనేది బాగా మనకి కోవాతో రెడీ అయ్యేది స్వీట్ అనేది ఎంతో టేస్ట్ గా ఉంటదండి కొద్దిగా దగ్గరగా పనివండి కొంచెం లూజ్ గా ఉంది కదా ఇగోండి మన కోవా అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మన చేతికి లొండేలాగా కొద్దిగా లూజ్ గా ఉన్నప్పుడే పొయ్యి ఆపేసేయండి నేను పొయ్యి ఆపేస్తున్నాను అది కొంచెం అల్లారినాక గట్టి పడొద్దండి ఇగోండి ఇలా ఆపేసేయండి బాగా గట్టి పడిన దాకైతే చేయకుండా కొద్దిగా లూజ్ గా ఉన్నప్పుడే పొయ్యి ఆపేసేయండి తడి అంతా పీల్చేస్తదన్నమాట కొంచెం చల్లారంగానే మన గట్టి పడిపోద్ది కోవా అనేది ఇగోండి చల్లారింది కదా మొత్తం కలిపేసేయండి బాగా మెత్తంగా ఇలా అలా తీసేసుకోండి కోవంతా మనకు లొండకొచ్చేలాగా చూపించిన విధంగా ఇలా చేసేసేయండి మొత్తాన్ని కోవనంతా మెత్తంగా సాఫ్ట్గా అయిపోయేలాగా చూడండి మన కోవని ఎక్కడ నోకలా తగలకుండా మెత్తంగా సాఫ్ట్ లాగా కలపండి ఇలా నేసేయండి రఫ్ చేస్తే మొత్తం సాఫ్ట్గా పిండిలాగా అయిపోద్ది చూసారా ఓకే కోవా రెడీ అయిపోయిందండి చూసారా ఈ కోవా అంతా ఇలా పెట్టేసానండి మనం ఇంట్లో తయారు చేసుకుందాం అనుకోండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి కొంచెం ఆయిల్ తడుపుకోండి చేతిని ఆయిల్ కానీ నెయ్యి కానివ్వండి మనం చేసుకునేటప్పుడు ఆయిల్ ఇలా కొద్దిగా రాసుకుందాం అనుకోండి ఇలా రెండు చేతుల మీద ఇలా చేయండి టెస్ట్ చేసేసేయండి ఇది వచ్చి మధ్యలో పెట్టేసేయండి చూపించిన విధంగా ఇలా తీసేసుకొని చూసారా అంతేనండి చాలా ఈజీ మనం ఇంట్లో రెడీ చేసుకుందాం అనుకోండి కోవా కజ్జికాయలు అనేది మనం బయట నుంచి తెచ్చే బేకరీ కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా అంతే సేమ్ ఇంతేనండి అన్నీ ఇలా నొక్కేసి మొత్తం తింటా ఉంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి తినేకుంది తినాలనిపిస్తుంది కోవా కజ్జికాయలు ఇలా రౌండ్గా చుట్టేసేయండి మొత్తం చూసారా రౌండ్గా కోవా కజ్జికాయలు చూడండి రౌండ్ బాల్స్ కోవా కజ్జికాయలు రెడీ అయిపోయిందండి ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు కోవా కజ్జికాయ కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఒకటి కట్ చేసి చూపించాను మీకు ఎంత బాగుందో కదా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్కి మీతో షేర్ చేయండి మన అందరి కోసం అండి ఈరోజు మన జనందరి కోసం జనవరి ఫస్ట్ ఫెస్టివల్ అండి మనకి కోవా కజ్జికాయలు అనేది యూట్యూబ్ కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరికి మీకు థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి యూట్యూబ్ కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్స్ చూసారా ఎంత బాగున్నాయో